సమావేశం నిర్వహించారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ మాదాసి వెంకయ్య మాట్లాడారు. గెలుపు ఓటములు సహజమని పేర్కొన్నారు. ఎన్నికల అనంతరం జగన్ పిలుపు మేరకు జగన్ వద్దకు వెళ్లానన్నారు. అదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డిల సమక్షంలో ఓటమికి కారణాలేమిటని జగన్ తనను ప్రశ్నించినట్లు చెప్పారు. అదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి జోక్యం చేసుకుని జిల్లాలో ఇద్దరు అన్నదమ్ములు పార్టీని నాశనం చేశారని చెప్పాడన్నారు. ఒకరు చీరాలలో మరొకరు కొండేపులో పార్టీని ఓడించారని చెప్పారు. పొగాకు బోర్డు మాజీ సభ్యులు రామూరి అయ్యవారయ్య మాట్లాడుతూ 1000 ఓట్లతో ఓడించారని అన్నారు. కొండేపి నియోజకవర్గంలో కొందరు జగనన్న అంటూ సైకిల్కు ఓటేశారని పేర్కొన్నారు. సూరం రమణారెడ్డి అధ్యక్షత వహించిన సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సూదనకుంట హరిబాబు, పటాపంచుల కోటేశ్వరమ్మ, బొట్ల రామారావు, పుట్ట వెంకట్రావు, చిక్ని డి రంగారావు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయడం జరిగింది. అది దానికి ప్రధాన కారణం ఏంటంటే జగనన్న పాదయాత్ర అని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి జగనన్న ముఖ్యమంత్రి చూడాలనుకుని జనమందరం వేసిన ఓట్లు అయ్యి కాకపోతే మన నియోజకవర్గంలో మనం ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే నేను ఈ మధ్య ఇదంతా అయిపోయిన తర్వాత జగన్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. 2 సార్లు వెళ్ళాను. కౌంట్ చేయకముందు ఒకసారి, ఎలక్షన్ కౌంటింగ్ అయిన తర్వాత ఒకసారి, కౌంటింగ్ చేయకముందు జగన్ గారి దగ్గరికి వెళ్ళాము. కడపకి వెళ్ళడం జరిగింది. వెళ్తే ఊరక బయట కలిసి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రధాన సంబంధించినటువంటి తాగునీరు సాగునీరు గురించి చెప్పడం జరిగింది. సంగమేశ్వర ప్రాజెక్టు కావాలి సార్ మాకు. తర్వాత ఇక్కడ ఇంకా చెక్ డ్యామ్స్ కానీ తర్వాత వెలుగొండ ప్రాజెక్టులు ఇవన్నీ కావాలంటే అక్కడ కేఎన్ఆర్ అని చెప్పి ఆయనకి ఇవ్వడం జరిగింది. అది మనం ఇచ్చిన మెమోరాండం. ఆయన వెంటనే 300 కోట్లు అవుతాయన్నా ఇది చేద్దామని చెప్పి జగన్ గారు చెప్పడం జరిగింది. చాలా కష్టమైంది. అసలు ఆయన కలవటం ఎంతో మంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా ఐఏఎస్ వాళ్ళు కూడా బయట వెయిట్ చేస్తుంటే మేము లోపలికి వెళ్ళడం జరిగింది. జగన్ గారు స్వయానా రాయచోటి ఎమ్మెల్యే అయినటువంటి శ్రీకాంత్ రెడ్డి గారి చేత నిన్ను జగన్ గారు పిలుస్తున్నారని చెప్పి లోపల తీసుకెళ్లి అక్కడ ఆరుగురే ఉన్నాం. ఆరుగురిమి డైనింగ్ టేబుల్ మీద ఉంటే జగన్ గారు ఆయన పక్కన కూర్చోబెట్టుకుని మేమందరం కలిసి భోజనం చేయడం జరిగింది. గంట మేమందరం కూడా ఈ ఎలక్షన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది ఆరుగురం కలిసి. దాంట్లో నన్ను విషయాలు అడిగాడు అన్న, ఎవరెవరు బాగా వేశారు ఓట్లు మనకంటే ఎక్కువ ఎస్సీ చేశారన్న, ఎస్సీలో కూడా 2 కులాలు సమానంగా కొత్తగా ఓట్లు వేయడం జరిగింది. బీసీ కులాలు అన్ని కూడా మనకు వేశారు. అదే విధంగా రెడ్డి గారు ఎలా వేశారని చెప్పి రెడ్డి గారు మామూలుగా వేస్తారు కానీ చెప్పి మిగతా ఎమ్మెల్యేలు అంత చెప్పడం జరిగింది. అదే విధంగా అప్పుడు నేను చెప్పాను అన్న, మీ అందరికంటే చాలా తక్కువ అనుభవం ఉన్నవాడిని ఎలక్షన్ పరంగా. నాకున్న అనుభవం ప్రకారం నాకు తెలిసింది ఏంటంటే జగనన్న ఒకసారి ముఖ్యమంత్రి అవ్వాలి అని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఆ కాన్సెప్ట్ మీద ఈ రోజు మనం గెలవబోతున్నాం అన్న. అదే మనమే రామారావు చెప్పినట్టు మన చెయ్యి మనమే నడుపుకొని ఆయన కేవలం 1000 ఓట్లతోటి మన ఎంపీ గారికి వచ్చిన ఓట్లు వచ్చినా మనం గెలిచే వాళ్ళం. ఏ ఊరు ఎక్కడ కాల్ చేశారు ఎవరు కాల్ చేశారు అందరికీ తెలుసు. కానీ వీళ్ళు ఇప్పుడే కాదు, లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీని కూడా వీళ్ళే ఓడించారు. వాళ్ళే ఓడించారు కానీ వాళ్ళు వెళ్ళిపోండి, ఉండండి, ఉంటే ఇకనైనా నీతిగా ఉండండి. ఇప్పుడైనా కూడా లాస్ట్ టైం ఓడించారు, ఇప్పుడు ఓడించారు. అప్పుడు కానీ ఇప్పుడు కానీ నేనే చూశాను నియోజకవర్గం. వాళ్ళు 100% వాళ్ళే ఈ రోజు ఓడించారు, ఆ రోజు ఓడిచారు. ఇంకా ఎందుకు మీరు జగన్ ఎట్లా అవుతాడు ముఖ్యమంత్రి మీకు? మన అదే ఒక సీట్ తోటి కనుక మనం మన ఎన్టీ గారి మన ఎమ్మెల్యే గారికి సీట్ కావాల్సింటే జగన్ ఎట్లా ముఖ్యమంత్రి అవుతారు? మనకి మోడీ కాదు, ముందు మన జగన్ అన్న ముఖ్యం. జగన్ కోసం ఎన్ని పోరాటాలు చేసాం, ఎన్ని కేసులు పెట్టుకున్నాం. ఇంకా మీరు ఏమవుతారు, రేపు ఏమవుతారు? ఈ పరిస్థితి నుంచి మీకు ఇక్కడ ఏముంటుంది? మీరు ఎప్పుడు ప్రతి ఊళ్ళో కూడా మీరేదో తెలుగుదేశం వచ్చింది, తెలుగుదేశం గెలిచిందని చెప్పి ఆ పక్క ఓట్లు వేయడం జరిగింది. ఇవాళ మన కార్యకర్తలు కానీ మన ఊళ్ళో కానీ ప్రతి ఒక్కరు మేము చూసుకోవట్టు మాటలు అనేవాళ్ళే. ఇవాళ మొఖం దించుకొని ఇవాళ మన ఎమ్మెల్యే అభ్యర్థి గారు వెంకయ్య గారు మొఖం దించుకొని సావు మతంతో అన్నట్టు ఇక్కడికి వచ్చి మంది కూర్చొని ఉంటారు. అదే మంచిదే, ఎక్కడైనా నీతిగా ఉండండి, ఇకనైనా నీతిగా ఉండండి. ఎస్ఎస్సీ 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 4. డి పూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీల. 9.8 జీపీఏ సాధించిన వారు 6. 9.7 జీపీఏ సాధించిన వారు 3. 9.5 జీపీఏ సాధించిన వారు 2. 9.3 జీపీఏ సాధించిన
సాధించిన వారు ఇద్దరు, 9.2 జీపీఏ సాధించిన వారు నలుగురు, 9 జీపీఏ సాధించిన వారు ముగ్గురు, ప్రతి ఇద్దరిలో ఒకరు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా మ్రోగించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. పరీక్ష ఏదైనా, ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీగౌతమిదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది, మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది, అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ